ఏంటి ముక్కుందన్నా, ఎవరిదైనా పెళ్లి సెటప్ చేసావా? అదేంట్రా అలా అడిగావు? బండి చూసి అడిగానులే, ఎవరైనా కాలు ఎరగొట్టారేమో. రియల్ ఎస్టేట్ వ్యాపారికి పెళ్లి షెడ్యూల్ చేశానరా, ఆ కమిషన్ తో కొన్న బండి ఇది. బండి ఆపినప్పుడు కాలు కింద అనుకున్నా పడిపోతామన్న భయం ఉండదు కదా. కాల్లో కూడా ఏం లేదు కాబట్టి హెల్మెట్ అవసరం లేదు. ఇంట్లో ఎవరు లేరా? ఇంకెప్పుడు పెళ్లి సంబంధాలు తీసుకుని ఇంటికి మొత్తం తప్పదని చెప్పాను కదా నీకు. ఏంటి నువ్వు సైక్ చేస్తున్నది? ఓ అర్థమైంది, సారీ నువ్వు చెప్పింది అర్థం కాలేదు. అందుకే అన్నట్టు మీ ఇద్దరు పట్టుదలలో ఎలాంటి తేడా లేదుగా, ఉన్నా పర్లేదులే. మీకు సరిపోయే నాలుగైదు మంచి సంబంధాలు వచ్చాయి, వాటిని చూపించడానికే వచ్చాను. ఇదిగో ఇలా వచ్చి చూడండి, చూసినందుకు డబ్బులేమి ఇవ్వక్కర్లేదు. అదే చూసినందుకు డబ్బులేం అక్కర్లేదు అన్నాను. పెళ్లి చేసుకోకపోతే ఏంటి, పోలీసులు పట్టుకుంటారా? అదే లేదు, నిర్ణయం మార్చుకుంటే నీకు చెప్పు పంపుతావాలి. అది కాదండి, ఈ అబ్బాయిని చూసి ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే మీకు మంచి జీవితం నా టోపీకి ఒక కలుగుతురాయి వచ్చి చేరతాయండి. ఒకటి కాదు రెండు, రెండు కాదు నాలుగు తగిలిస్తాను. సున్నితంగా చెప్పచ్చుగా, ఇదేం కాశ్మీర్ సమస్య కాదు, ఇది అంతకంటే గొప్పది. ఇదేంటి ఒక రూపాయి ఇచ్చారు? ఒక రూపాయి కాదు 500 రూపాయలు. మా భాషలో అలానే అంటారులే. ప్రదీప్ కుమార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 37 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు. అయ్యో పెళ్లి కాని వాడే కావాలి. కరెక్టే కదా, మొఖం చూడు. ఏదేమైనా ఇంత దూరం వచ్చావుగా, ఒక టీ తాగేసి వెళ్ళు. అలాగే. నాకు టీ వద్దు వద్దు వద్దు, నాకు టీ వద్దు, నేను బయలుదేరతా. ఆ రోజు తాగిన టీ నేను ఇంకా మర్చిపోలేదు, నేను టీ తాగడం మానేశాను. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు, సిగ్గులేదు వీడికి. ఈ పొలం వీడిని ఏం చేస్తానో చూడు. ఆగు, కొద్ది రోజులు ఇటువైపు రాకు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ మైకేల్ గాడికి ఎలాగైనా పెళ్లి జరిగేటట్టు చూడు. అప్పుడుగా ఈ గౌరీ పెళ్లి ఒప్పుకోదు. అక్కడికి వెళ్తే చాలు, నా బుర్ర తినేస్తాడు, తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. గిరి, నన్ను పంపించేయాలనుకుంటే ఈ నాటకాలు ఏమొద్దు. నువ్వు నన్ను ఏమనుకున్నా సరే నా ప్రయత్నం నేను మాన్ను. నా స్థానంలో నువ్వున్నా ఇలాగే చేస్తావు. గిరి ప్లీజ్, మైకేల్ చెడ్డవాడైతే నాకింకో మంచివాడేం వద్దు. మనం ఇక వదిలేద్దాం. దేవుడి మీద ఒట్టు, మనకు మనం మాత్రం చాలు. రండి. మీకు యాక్సిడెంట్ అయిన రోజున నేను లీవ్లో ఉన్నాను. మా ఊరు బందరు, వినే ఉంటారుగా, సముద్ర తీరం చాలా బాగుంటుంది. సార్ మీరు ప్రతి నెలా ఊరికి వెళ్తుంటారా? ప్రతి నెలా చల్లాన చూడాలని ఆశగానే ఉంటుంది, కానీ నా భార్య లక్ష్మి ఒప్పుకోదు. ఒక పోలీస్ అయ్యుండి ఇలాంటి పని చేస్తున్నాడు ఏమిటా అని అనుకోకండి. ఒక బలహీనమైన క్షణంలో జరగకుండా జరిగిపోయింది. ఏంటి బాలయ్య యూనిఫామ్లో వచ్చావు? నేను చాలా రోజులుగా మంచి ఫామ్లో ఉన్నాను, అందుకే ఈ రోజైనా యూనిఫామ్ వేసుకుందామని. వీళ్ళు ప్రత్యేకంగా నిన్ను చూడటం కోసం వచ్చారు. కృతజ్ఞతలు, ప్రజెంటేషన్లు ఇంకేమైనా ఉంటే చూసుకోండి. చెప్పాలనుకున్నవి చెప్పండి, ఇవ్వాలనుకున్నవి ఇవ్వండి, తీసుకోవాలనుకున్నవి తీసుకోండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు సార్. ఎవరాయుషంతో దేవుడికే తెలుసు, కృతజ్ఞతలు ఆయనకే చెప్పండి. ప్రతిఫలం అంటారా, దాన్ని ఆశించి మేమే పని చెయ్యం. ఈ రోజుల్లో ఆపదలో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు, కాపాడమే సమస్య అనుకుంటున్నారు. అలా అనుకుంటే ఎవరు ఎవరిని ఏ ఆపద నుంచి కాపాడలేరు. ఆపదలో ఉన్న మనిషిని కాపాడడంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదు. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఆపదలో ఉన్న మనిషిని చూసి మొహం తిప్పుకోకండి. నేను అప్పుడే చెప్పాను కదండి, ఇవి స్టేషన్లు ఇస్తే సరిపోతుందని. కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చునే తగ్గేది. పర్లేదులేండి, జీపులో పెట్టండి. హలో హలో హలో, ఒక పెద్ద యాక్సిడెంట్. ఎక్కడో చెప్పండి. ఇక్కడే, ఇదే ఊళ్ళోనే. ప్లీజ్ అడ్రస్ చెప్పండి. ఏయ్ గౌరీ డార్లింగ్, నేనే లూయిస్ని. నాకంటే పెద్ద యాక్సిడెంట్ ఏముంటుంది? ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు జోక్ చేస్తున్నారు? హలో, రే గిరి, నేను రా లూయిస్ని. అరే మామా, నువ్వా? ఎప్పుడొచ్చావరా? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను, వివరాలు తర్వాత చెప్తాను. ఈ రోజు నీ ఫామ్ హౌస్ ని ఆటపాటలతో అదరగొట్టేయాలి. అంటే నా ఫామ్ హౌస్ ని పావనం చేయాలనుకుంటున్నావు అన్నమాట? జారుకోవాలని చూడొద్దు, మిగతావన్నీ ఫేస్ టు ఫేస్. ఓకే? అలాగే అలాగే, ఓకే. లూయిస్, ఆ సింహాద్రితో ఉన్న గొడవ కొంచెం కాంప్లికేటెడ్ అయింది. ముందే చెప్పాను కదా నేను, ఆ సింహాద్రితో బిజినెస్ డీలింగ్స్ పెట్టుకోవద్దని. వాడు మన స్థాయికి తగిన వాడు కాదు మామయ్య, హీజ్ ఎ బాండ్ క్రిమినల్.